అందరికీ నమస్కారం సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం బన్నీ దేశముద్రి చిత్రం కేరళలోనూ కూడా రీ రిలీజ్ కానుంది అల్లు అర్జున్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రం దేశముద్రు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు వేల ఏడులో రిలీజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది కాగా ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే ఈ పుట్టినరోజు సందర్భంగా దేశముద్రు సినిమాని రీ రిలీజ్ చేసి ఈ ఏడాది బర్నీ బర్త్డే ఇంకొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అభిమానులు ఏప్రిల్ ఆరున ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే రీ రిలీజ్ కి కేరళ స్టేట్ లో కూడా అత్యధిక థియేటర్లో రిలీజ్ కాబోతుంది ఇప్పటివరకు తెలుగు హీరోలకు సంబంధించిన రీ రిలీజ్ కేరళలో ఒక ఏరియాలో మాత్రమే రిలీజ్ అయ్యాయి కానీ దేశముద్రు మాత్రం కేరళ స్టేట్ మొత్తం రిలీజ్ కాబోతుంది మొత్తం యాభై షోలకు పైగా పడబోతున్నాయి అభిజ్ఞాన శాకుంతలంను శాకుంతలం పేరుతో తెరకెక్కించారు మన గుణశేఖర్ గారు ఇప్పుడు సమంత టైటిల్ రోల్ పోషించిన ఈ పాన్ ఇండియా మూవీ గురించి దర్శక నిర్మాత గుణశేఖర్ గారు ఈ సినిమా విషయాలు అలాగే ప్రజెంట్ ఫ్రెండ్ గురించి ఈ సినిమా గురించి ఆయన ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో మనం విని తెలుసుకుందాం నమస్కారం అండి గుణశేఖర్ గారు నమస్కారం అండి శాకుంతలు కథ అందరికీ తెలిసింది ఇప్పటి జనరేషన్కి మీరు ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నారు కంటే గుండి ఎలా అనేది ముఖ్యం గారిత్రమైన చిత్రం రుద్రమదేవి చిత్రం సో ఆ సినిమాతో మీరు నిర్మాతగా మారారు ఇప్పుడే రిస్క్ కష్టాష్టాలు ఎన్నో పట్టారు ఎన్నో బాధలు పడ్డారు అన్ని మనకు వెళ్ళారో చూసిందే మళ్ళీ మనకు అవసరమా ఏ రోజు మీకు అనిపించలేదా ప్రొడ్యూసర్గా నేను ఓని గొప్ప లాభాలు గడించకపోవచ్చో కాని జనరల్గా దిల్ రాజు గారు అనేదటికి అమ్మో దిల్ రాజు గారు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు అన్నింటిలో వెళ్ళి పెడతారు ఇట్లా రకరకాలుగా అనుకుంటుంటారు ఇండస్ట్రీలో బయట మామూలుగా మీ క్రియేటివిటీకి అడ్డం వచ్చే సందర్భాలు ఏదైనా జరిగినాయా సినిమా దిల్ రాజు గారు అంత ఈజీగా పెట్టుబడి పెట్టే వ్యక్తి కాదు అది శాకుంతలుగా సమంతనే ఎందుకు అనుకున్నారు నేను అనుకున్నప్పుడు శకుంతలుగా మాత్రం నేను ఎవరిని ఊహించలేదు జ్యువెలరీ ఇవన్నీ ఒరిజినల్గా ఎందుకు పెట్టవలసింది ఆ పైగా బాగా వెయిట్ ఉంటుంది కదా మామూలుగా మన ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసే అవి కాకుండా ఒరిజినల్ అయితే చాలా వెయిట్ ఉంటుంది ఆ రిస్క్గా ఎందుకు మీరు అది చేయాల్సి వచ్చిందంటే ఫేక్ ఏది నచ్చట్లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఎవరు వన్ వరకు ఆ మధ్య వరుసగా టికెట్ రేట్లు కొంచెం రకరకాల గొడవలు జరిగినాయి ఇప్పుడు మీరు బాగా ఎక్కువ ఖర్చుతో కోడి తీసింది అలాగే పైగా త్రీడీ దీనికి ఏదైనా స్పెషల్ రేట్స్ ఏమైనా ఉంటాయా గవర్నమెంట్ వాళ్ళు దీన్ని కనికరించలే కానీ దీనికి రేటు తగ్గించాలి ఎందుకంటే పన్ను తగ్గించి మైనస్ చేసి రిలీజ్ చేయాల్సిన లాంటి సినిమా ఇది ఎందుకంటే అందరికీ వెళ్ళాలి ఈ పాయింట్ ఎవరు టచ్ లేదు మీకే చెప్పాను మీరు అడిగారు బాగా థ్యాంక్ యూ టేబుల్ ప్రాఫెట్ ఏమో మీరు ఇప్పుడు స్టేక్ ఎక్కువ పెట్టాం సినిమా మీద మీరు పెట్టండి సినిమాకి అదే అదే చంద్రబోస్ కు తన సంతూరు వాసులు కూడా సన్మానించారు ట్రిప్లార్ సినిమాలోని నాటునాటు పాటకి ఆస్కార్ తీసుకొచ్చి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందాయి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణి చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు వీరిపై అభినందనలు కురుస్తూనే ఉన్నాయి తాజాగా పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ తో తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగే గ్రామానికి వెళ్లారు దీంతో చంద్రబోస్ ని ఘనంగా ఆహ్వానించారు గ్రామస్తులు ఊరేకించి పూలు చల్లుతూ చంద్రబోస్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు చంద్రబోస్ కి స్వాగతం చెప్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు గ్రామస్తులు చంద్రబోస్ చదువుకున్న పాఠశాల ఆవరణలో తన స్నేహితులు గ్రామస్తులు కలిసి చంద్రబో ఘనంగా సన్మానించారు సాయిజ్ తమ యాక్సిడెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాను సాయి తేజ్ ఒక ఇంటర్వ్యూలో అప్పటి సంఘటనలు గుర్తు చేసుకున్నాడు ఆయన నటించిన విరూపాక్ష సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనవగతాన్ని విప్పాడు అదొక పెద్ద యాక్సిడెంట్ నేను కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది ఇప్పటివరకు సోషల్ మీడియా ఓపెన్ చేయలేదు ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే నీ పని అయిపోయినట్టే రిటైర్మెంట్ తీసుకున్నావా అంటూ జోకులు వేశారు నేను కావాలని గ్యాప్ తీసుకుంది కాదు ఆ గ్యాప్ వచ్చింది ఇంట్లో ఆ సమయంలో అన్ని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడిని బొమ్మలతో ఆడుకునేవాడిని ఈ ప్రమాదం నా జీవితాన్నే మార్చేసింది నాలో చాలా మార్పులు వచ్చాయి యాక్సిడెంట్ తర్వాత నా మాట పడిపోయింది అసలు నోరు పెగిలేది కాదు చాలా భయం నేను అలా మాట్లాడితే మంచు కొట్టి వచ్చావా మాట పడిపోయిందా అని జోకులు వేశారు ఆ సమయంలో నేను నా మాట రావడానికి ఎంత బాధను అనుభవించానో నాకే తెలుసు ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు నా చుట్టుపక్కల వారు ఎంతో సపోర్ట్ చేశారు అని తెలిపారు చేశారు స్టార్లు సోషల్ మీడియా పర్ఫెక్ట్ కాంబినేషన్ తమ అభిమానులకు దగ్గరగా ఉండటానికి స్టార్లు ఎంచుకున్న ఏకైక మార్గం సోషల్ మీడియా నిత్యం తమ కుటుంబ విషయాలు సినిమా విషయాలు అభిమానులకు థ్యాంక్స్ చెప్పాలన్నా తమ సినిమా చూడండి అని చెప్పాలన్నా సోషల్ మీడియానే మార్గం అందుకే స్టార్లు నిత్యం సినిమాలు చేసినా చేయకపోయినా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో మాత్రం యాక్టివ్గా ఉంటారు ఇక ఇప్పటివరకు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ లేని స్టార్ హీరోలో విజయ్ ఒకడు కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ట్విట్టర్ అకౌంట్ గానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గానీ లేదు ఇక తాజాగా ఏమనుకున్నాడో ఏమో మొట్టమొదటిసారిగా విజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా అలా క్రియేట్ చేయడమే ఆలస్యం అభిమానులు లైక్లు కామెంట్స్ తో సునామీ సృష్టించేశారు అది ఎంతలా అంటే తొంభై ఏడు నిమిషాల్లోనే ఒక మిలియన్ ఫాలోవర్లు ఫాలో కొట్టి రికార్డు సృష్టించారు ఇక తన మొదటి పోస్ట్ గా విజయ్ తన కొత్త లుక్ తో ఫోటోను పోస్ట్ చేశాడు చిరు నటవారసత్వాన్ని అధేయంగా కొనసాగిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీజనల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఇక చరణ్ రెండు వేల పన్నెండులో అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన పెళ్లైన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది కామన్ ఫ్రెండ్స్ ద్వారా చరణ్ పరిచయం అయ్యాడని ఉపాసన వెల్లడించింది ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరైనా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం గౌరవం ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని చెప్పింది అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తనను ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నారని సమాజంలో చాలా మంది ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్న వారేనని వెల్లడించింది పెళ్లైన కొత్తలో తన బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నట్లు తెలిపింది అప్పుడు తను బాగా లావుగా ఉన్నానని అందంగా లేనని కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది ఇక మరికొందరైతే చరణ్ కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని అన్నారని ఆ సమయంలో తను కుంగిపోకుండా వాటిని ధైర్యంగా జయించానని పేర్కొంది ఇక ఆ రోజు తనను ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పుడు ప్రశంసిస్తున్నారంటూ ఉపాసన చెప్పుకొచ్చింది సూపర్ స్టార్ మహేష్ బాబు మరో వెకేషన్ కు వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వీల్ దొరికినప్పుడల్లా వెకేషన్ ప్లాన్ చేసుకుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ షూటింగ్ పనులు ఇప్పటికే హైదరాబాద్లో సరివేగంగా కొనసాగుతున్నాయి ఇదిలా ఉంటే తాజా అప్డేట్ ప్రకారం మహేష్ బాబు ఏప్రిల్ ఆరు లేదా ఏడవ తేదీన వెకేషన్లో భాగంగా ప్యారిస్కు వెళ్లనున్నాడట మహేష్ బాబు సతీమణి నమ్రతా సిరోద్కర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే ప్యారిస్లో ఉండగా త్వరలోనే వారితో జాయిన్ కాబోతున్నట్టు ఇన్సైట్ టాక్ నాని నాని మూవీ అప్డేట్ వచ్చింది సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ సౌర్యు దర్శకత్వం వహిస్తున్నాడు తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ కొత్త స్కెడ్యూల్ రేపు గోవాలో షురూ కానుంది లేటెస్ట్ టాక్ ప్రకారం నలభై రోజుల పాటు ఈ స్కెడ్యూల్ కొనసాగనుందట తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోతో ఇచ్చేశాడు దర్శకుడు నాని ఓవైపు దసరా సినిమాతో అభిమానులను కృషి చేస్తూనే మరోవైపు కొత్త సినిమా అప్డేట్ అందించి జోష్ నింపుతున్నాడు ఈ చిత్రంలో నాని కూతురి పాత్రలో బేబీ కైరా ఖన్నా నటిస్తుంది హీరోయిన్ కీర్తి సురేష్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది పక్క మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దసరా నాని కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది ఇక ఈ సినిమాలో కథానుగుణంగా వచ్చే సిల్క్ బార్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇక తన అంతం అభినయంతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన దివంగత అలనాటి అంతాల సిల్క్ స్మితపై అభిమానంతో బార్కు ఈ పేరు పెట్టుకుంటారు వీర్ల పల్లివాసులు సిల్క్ స్మిత ఓరచూపుతో కట్టిపడేసే లుక్ లో ఉన్న ఫోటో సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది ఇప్పుడు ఇదే స్టైల్ ను కీర్తి సురేష్ కూడా ఫాలో అవుతూ ఫోటో దిగింది సిల్క్ బార్ ముందున్న సిల్క్ స్మిత స్టిల్ ముందు అచ్చు అలాగే ఫోజులిస్తూ దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తుంది సిల్క్ స్మిత అనిపిస్తుంది సెట్ ను తీసివేయడానికి ముందు ఈ ఫోటోను క్లిక్ చేయాల్సి వచ్చింది సిల్క్ బార్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని మీ అందరికీ తెలుసు అని ట్వీట్ చేసింది ఇప్పుడు ఈ ఫోటో నెట్ లో ట్రెండింగ్ అవుతుంది నాని హీరోగా నటించిన దసరా మూవీ మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు మనం చూసేద్దాం ఎన్నైఎల్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్ని అందించింది గురువారం విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది తోదల టేకింగ్ నాని నటనకు ప్రేక్షకులు హీరోయిన్ హీరోయిన్గా కీర్తి కీలక పాత్రలో దీక్షిత్ శెట్టి ఎరగదీశారు తొలి రోజు రికార్డు కలెక్షన్లను నమోదయ్యాయి నాని కెరియర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా దసరా నిలిచింది తొలి రోజే అనుకుంటే రెండో రోజు కూడా అదే జోరు కొనసాగింది రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర నాని విజయ డంకా మోగించాడు ఇక మూడో రోజు కూడా ఇదే ఊపు కొనసాగింది మూడో రోజు పద్దెనిమిది కోట్ల కొల్లగొట్టింది రోజు రోజుకు ఈ సినిమాపై విపరీతమైన ఆదరణ పెరుగుతుంది ప్రభాస్ హీరోగా నటిస్తున్న మారుతి చిత్రం అప్డేట్ వచ్చింది టాలీవుడ్ టాలెంట్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ మాలవికా మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది రాజా డీలెక్స్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది మేకర్స్ ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో పంతొమ్మిదవ శతాబ్దపు కాలం నాటి స్పెషల్ సెట్ వేశారని ఇన్సైట్ టాక్ ఇప్పటికే మొదలైన కొత్త స్కెడ్యూల్ చిత్రీకరణలో విదేశీ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్ పలువురు నటీనటులు పాల్గొనబోతున్నారట మారుతి టీం నలభై రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేస్తుంది అవుతుంది టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు సాలిడ్ అండ్ కూల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఈసారి మాత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో మీటర్ తో థియేటర్లో సందడి చేయబోతున్నాడు మీటర్ ఏప్రిల్ సెవెంత్ న థియేటర్ లో గ్రాండ్ గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది ఇక కిరణ్ అబ్బవరం అమీర్పేట్ వెళ్లేందుకు ఓ ఆటోలో ఎక్కాడు అందరూ ఏసీల కోసం కార్లు బస్సుల్లో వెళ్తుంటే మీరేంటన్నా ఆటోలో వస్తున్నారని ఆటో డ్రైవర్ అడుగుతుంటే మొదలయ్యిందే ఆటో నుంచి కదన్నా అంటున్నాడు కిరణ్ అబ్బవరం మొదలైంది షార్ట్ ఫిల్మ్స్తో అయినా ఇప్పుడు నీ సినిమాలు వందే భారత్ రైలులా దూసుకెళ్తున్నాయిగా అంటున్నాడు ఆటో డ్రైవర్ మీటర్ టీజర్ పాటలు ట్రైలర్ ఎలా ఉందో ఆటో డ్రైవర్ను తెలుసుకుంటూ కిరణ్ అబ్బవరం చేస్తున్న ప్రమోషన్స్ సరికొత్తగా సాగుతున్నాయి ఈ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో ట్రెండింగ్ అవుతుంది ఈ ఈ ఏసీ కోసం

గిపోలే కా స్టార్ట్ అయిన స్టార్ట్ ఫిలిమ్స్ అయినా ఇప్పుడు నీ సినిమాలు వందే భారత్ లో దూసుకెళ్ళిపోతున్నాయిగా ఏదో అన్న అంత మే అభిమానం మొన్ననే ఈ మధ్య మా ఫ్యామిలీతో వినరో భగ సినిమా చూసానన్నా అదిరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఒక డౌట్ అడుగు వచ్చా అడగకూడదు అడుగు అదే ఈ మధ్య నీది ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా ఫ్లాప్ అయితే సినిమా ఇంటి సినిమా ఫ్లాప్ అవుతుందా అదేందన్న అదే ఎస్ఆర్ కలం ఇ నెక్స్ట్ ఫ్లాప్ ఇట్టు నెక్స్ట్ ఫ్లాప్ విండో భాగ్యం విట్టు నెక్స్ట్ వద్దు అన్న అంత క్లుప్తంగా వద్దు అక్కడతో ఆపేసి మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం మేటేజ్ అనిపించింది బ్లాస్ట్ అయిపోవడానికి ఇది పవర్ తో నడిచే మామూలు మీటర్ అనుకున్నావా పొగరుతో నడిచే మాస్ మీటర్ సూపర్ ట్రైలర్ ట్రైలర్నా దింపడం దింపడమంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు ఊహించని రీతిలో ఉందన్న మరి ఇంకేంటి నీకు టీజర్ నచ్చినాయి పాటలు నచ్చినాయి ట్రైలర్ నచ్చినాయి నా ఫస్ట్ టైం అన్న మాస్ మన అంటోల్ కోసం థియేటర్ లో విజిట్ చేసే సినిమా ఫ్యామిలీతో కాకుండా మా యూనియన్ తో వెళ్ళి మాస్ మాస్ మజా చూపిస్తా ఆటో యూనియన్ మొత్తం వెళ్తారన్న సూపర్ అన్న ఫస్ట్ అయితే నేను మీరు పెట్లు పడి అమ్మా ఎంతైందనా ఐదు వందలు అయిందా ఐదు కిలోమీటర్లు కూడా రాలేదు కదా ఐదు వందలు అయిందా నీ మీటర్ ఉంటుంది కదా మీటర్ సెట్ అయినట్టు సర్లే సినిమా రాయల్ లుక్ లో విజయ ద్వారా ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది పెళ్లి చూపులు గీతా గోవిందం సినిమాలతో క్లాస్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ తో పాటు ఇండస్ట్రీని షేక్ చేశాడు తన యాక్టింగ్ తో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషీ చిత్రంలో నటిస్తున్నాడు ఇదిలా ఉంటే ఎప్పుడూ ట్రెండీ లుక్లో నెట్టింటా కనిపించే విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం కాస్త రూటు మార్చేశాడు ఎవరు ఊహించిన విధంగా కుర్తా పైజామాలో కనిపించి ఔరా అనిపిస్తున్నాడు రాజసం ఉట్టిపడే రాయల్ లుక్ లో కనిపిస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చాడు విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ ఫోటో ఫోటోలు నెట్టింటా ట్రెండింగ్ అవుతున్నాయి ఇండియన్ టూ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలను లైన్ లో పెట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే చెప్పే పేరు శంకర్ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన శంకర్ ఇప్పుడు రెండు భారీ సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే ఇక వీటిలో ఒకటి ఆర్సీ వన్ ఫైవ్ గా గేమ్ చేంజర్ కాగా రెండోది ఇండియన్ టూ ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు శంకర్ ఇటీవల విదేశీ యాక్షన్ అండ్ స్టంట్స్ డిజైనింగ్ టీంతో కమల్ హాసన్ జాయిన్ అయిన ఫోటోలు నెట్టింటా ఇంటా హల్చల్ చేస్తున్నాయి కాగా ఇప్పుడు ఫోటో రూపంలో మరో క్రేజీ అప్డేట్ అందించాడు శంకర్ తైవాన్లోని అంతమైన లొకేషన్లో స్క్రిప్ట్ చదువుతున్న స్టిల్ శంకర్ షేర్ చేశాడు ప్రస్తుతం తైవాన్లో ఇండియన్ టూ షూటింగ్ జరుగుతుంది ఇండియన్ టూ టైటిల్తో ఉన్న ఎయిర్ బెలూన్ను గాల్లోకి ఎగరేసిన వీడియో కూడా నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది ఇండియన్ టూలో కాజర్ గల్వాల్ ఫీమెల్ లీడ్ రోల్లో నటిస్తుండగా సిద్ధార్థ్ బాబీ సింహ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవానీ శంకర్ సముద్రకని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు విడత లైఫ్ ఆర్ట్ వన్కి కలెక్షన్ తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లని కురిపిస్తుంది విడతలై పార్ట్ వన్ కమిడియన్ సూరిని ప్రధాన పాత్రలో పెట్టి వెట్రిమారన్ ఈ సినిమాను తెరకెక్కించారు స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్పై రఫ్ఫాడిస్తుంది రెండు రోజుల్లోనే పది కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించి చెన్నై విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో పడేసింది తొలి రోజుతో పోల్చితే మూడో రోజు కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది మూడు నాలుగు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయని టాక్ దీని దెబ్బకు సింబు పతుతల కలెక్షన్లు కూడా స్లో అయిపోయాయి మామూలుగానే వెట్రీమారన్ సినిమాల్లో హింస కాస్త ఎక్కువ మోతాదులోనే ఉంటుంది ఇందులో డోస్ ఇంకొంచెం పెంచాడు సెన్సార్ కూడా ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ను ఇచ్చింది ఇక పలువురు రివ్యూవర్లు కూడా సున్నిత మనస్కులు చిన్న పిల్లలకు దూరంగా ఉండమని పేర్కొంటున్నారంటే ఈ సినిమాలో హింస ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు రీసెంట్గా దసరా మూవీ చూశాన అని అన్నారు వైసీపీ నేత రఘురామకృష్ణరాజు రాజు రీసెంట్గా దసరా మూవీ చూశానన్నారు వైసీపీ నేత రఘురామకృష్ణరాజు ఆ సినిమా బ్యాక్ డ్రాప్ మద్యం ఓ ఊరిని పాడు చేస్తూ ఉంటుంది ఆ ఊర్లో మద్యాన్ని తీసేస్తానన్నవాడు ఓడిపోతాడు మద్యంతో పాటు దాంతో అడ్వాన్స్ అడ్వాన్స్గా డబ్బులు కూడా ఇస్తానని చెప్పిన వాడిని ప్రజలు గెలిపిస్తారు అయితే దాని పర్యావసరం కూడా సినిమాలో చూపించారు అందుకు కారణం చీప్ లిక్కర్ ఆ సినిమాలో చూపించిన లిక్కర్ సెంటర్ పేరు సిల్క్ లిక్కర్ సెంటర్ అక్కడ మందు తాగడం వల్ల ఊర్లో మగవాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఇలాంటి చెత్త సరుకు అమ్మి ప్రజల ప్రాణాలు తీసి మగవారి సంఖ్య తగ్గించి ఆడవారి సంఖ్య పెరిగిపోయేలా చేస్తున్నారని చివరకు ప్రజల్లో దీనిపై చైతన్యం వస్తుంది ఇలాంటి వారిని ఎన్నుకొని తప్పు చేశామని తదుపరి ఎన్నికల్లో వారిని ఓడిస్తారు అప్పటి వరకు వారిపై చేసిన అఘాయిత్యాలకు తిరగబడతారు ఇక సినిమా అన్న తర్వాత ఫైటింగ్స్ ఉంటాయి కాబట్టి చంపేస్తారని కథని చెప్పారు విక్రాంత్రోన్న తర్వాత విరామం అవసరమైందన్నారు హీరో కిత్సా సుదీప్ చివరిగా విక్రాంత్ రోనాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఆయన కెరీర్ లో ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసి ప్రేక్షక ధారణ పొందారు బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా అదిరిపోయాయి ఈ క్రమంలో కిచ్చా సుదీప్ నుంచి నెక్స్ట్ సినిమా ప్రకటన కోసం అభిమానులు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం రచ్చరచ్చ చేస్తున్నారు ఇదంతా చూసిన సుదీప్ షాకింగ్ గా స్పందించారు తను ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు ఓ సుదీర్ఘమైన నోట్ ను విడుదల చేశారు ఈ నోట్లో నా స్నేహితులందరికీ నమస్కారం కిచ్చా ఫార్టీ కోసం మీరు చేసిన ట్వీట్లు మేమ్స్ మొదలైన వాటిని చూశాను మీ ఆసక్తిని అర్థం చేసుకున్నాను మీ ప్రేమ నాకు ప్రత్యేకమైన మరియు ప్రియమైన అనుభూతిని కలిగిస్తుంది అందుకు ధన్యవాదాలు అందుకే చిన్న వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇది నా మొదటి విరామం విక్రాంత్ రోణ తర్వాత నాకు ఈ విరామం అవసరమైంది బిగ్ బాస్ షో ఫస్ట్ సీజన్ క్రికెట్ లో కూడా పాల్గొనడం సంతోషంగా ఉంది వీటి వల్ల నేను నెక్స్ట్ సినిమా కంటే ముందు బ్రేక్ తీసుకున్నాను ఈ విరామ సమయం సంతోషంగా ఉండేలా చేశాయి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి మూడు సినిమాలకు స్క్రిప్టులు ఫైనల్ చేశాను ఆ స్క్రిప్ట్ స్క్రిప్టు చర్చలు రోజువారీగా జరుగుతూనే ఉన్నాయి ఈ మూడు సినిమాల కథలకు భారీ మొత్తంలో హోంవర్క్ చేయాల్సి ఉంది సంబంధిత బృందాలు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాయి త్వరలో అనౌన్స్మెంట్ ఉంటుంది ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న కన్నడ స్టార్ త్వరలో మళ్ళీ రంగంలోకి దిగనున్నారు అందుకోసం ముందే ప్రాజెక్టును లైన్ లో పెట్టి వర్క్ చేస్తున్నారు ఈ క్రమంలో అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందనేది ఆసక్తికరంగా మారింది నాటు నాటు సాంగ్ కి స్టెప్పలేసారు హీరోయిన్స్ అలియా భట్ రష్మిక మందన దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో నేత ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఓపెనింగ్ వేడుకలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు బాలీవుడ్ సౌత్ టాప్ సెలబ్రిటీలు హాజరవుతున్నారు అయితే ఈ వేడుకల్లోనూ ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు సాంగ్ ను ప్లే చేశారు స్టార్ హీరోయిన్లు రష్మిక మందన ఆలియా భట్ కలిసి నాటు నాటు పాటకి స్టెప్పు లేశారు హుక్ మూమెంట్ తో అదరగొట్టారు స్టార్ బ్యూటీలు అద్భుతంగా చేసిన డాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది వ్యాయామం తర్వాత ఆ ఎర్రబడిన బుగ్గలు అని ఫోటో చేసింది హీరోయిన్ పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు ఉన్నాయి ఒకటి బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన కిసీ కాబాయ్ కిసీ కా లో నటిస్తుంది ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ లోనూ నటిస్తుంది మహేష్ సరసన రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి ఇక పూజ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు తాజాగా వీకెండ్ న్యూస్ అందించింది ఆదివారం వర్కౌట్ చేసినట్టు తెలిపింది ఆ తర్వాత సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది పూజ హెగ్డే అయితే మేకప్ లేకుండా బుట్టబొమ్మ దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది బాధలను ఎదుర్కొన్నప్పుడే ధైర్యం పెరుగుతుందని తెలిపింది స్టార్ హీరోయిన్ సమంతా తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది స్టార్ హీరోయిన్ సమాంత కై ఈ సందర్భంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలపై స్పందించింది వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంపై ఆమె మాట్లాడుతూ అవి చీకటి రోజులని పేర్కొంది ఆ బాధ నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాంతా వెల్లడించింది క్లిష్టమైన పరిస్థితులు కావడంతో మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని పిచ్చి ఆలోచనలు వచ్చేవని వివరించింది ఆ కష్టకాలంలో కుటుంబ సభ్యులు స్నేహితులు వెన్నంటి ఉన్నారని వెల్లడించింది వాళ్ళ అండ లేకపోతే ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదండి నాకు మంచి రోజులు వస్తాయా అని మా అమ్మను రోజు అడుగుతుండేదాన్నని గుర్తు చేసుకుంది బాధలు ఎప్పటికీ ఉండిపోవని అయితే బాధలను ఎదుర్కొన్నప్పుడే మనలో ధైర్యం పెరుగుతుందని తెలిపింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ అప్డేట్ వచ్చింది ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ఓజీ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ పోస్టర్కే ఎక్కడ లేని బజ్ క్రియేట్ అయింది ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ పద్నాలుగు నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది కేవలం రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట ఇప్పటికే చిత్ర యూనిట్ తో కలిసి లొకేషన్లను చూసి ఫైనల్ కూడా చేశాడు గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ ట్రిప్లర్ వంటి ఇండస్ట్రీ హిట్ ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు చిన్న సినిమాగా విడుదలైన బలగం చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు చెదిరే లాభాలు తెచ్చిపెడుతుంది ఇక ఈ మధ్య పలు ఊర్లలో ఈ సినిమాను ఆరు బయట స్క్రీన్ను ఏర్పాటు చేసుకుని మరీ ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు తాజాగా ఓ ఊర్లో జనాలందరూ కలిసి స్క్రీన్ను ఏర్పాటు చేసుకుని సినిమాను వీక్షించారు కాగా ఈ సినిమా క్లైమాక్స్ చూసి కంటతడి పెడుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఎమోషనల్ కు గురయ్యారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండాలని చెప్పింది నటి మృణాళిని రవి హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎనిమి చిత్రంలోని టమ్ టమ్ పాట సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో సిగ్నేచర్ స్టెప్ తో అదరగొట్టిన మృణాలిని రవి ఫాలోయింగ్ పెరిగిపోయింది తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాలిని తాజాగా తనకు కాబోయే ప్రేమికుడు ఎలా ఉండాలో చెప్పింది తనకు స్టార్ హీరోలు విజయ్ దళపతి అజిత్ కుమార్ ఇద్దరూ ఫేవరెట్ హీరోస్ అని డ్యాన్స్లో విజయ్ వ్యక్తిత్వంలో అజిత్ అని చెప్పింది తనకు ఇష్టమైన ఆహారం బిర్యానీ అని తెలిపింది జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తనను ఎప్పుడూ నవ్వించేలా ఉండి ఆనందంగా చూసుకునే ఒకే ఒక్క అర్హత తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్కు ఉండాలని తెలిపింది అలాగే ప్రస్తుతం తనకు ప్రేమ పెళ్లిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పింది తాను రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు హీరో కాంతార చిత్రంతో హీరో రిషబ్ ఒక్కసారిగా మారిపోయింది ఆయన ఇంటర్వ్యూల కోసం నేషనల్ మీడియా సైతం క్యూ కట్టింది కాంతార చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రిషబ్ చేయబోయే నెక్స్ట్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి ఇక ఇదే సమయంలో రిషబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త కన్నడ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు రిషబ్ తనకు రాజకీయాల్లోకి రావాలని లేదని కానీ తన సినిమాలకు ప్రేక్షకుల మద్దతు ఇవ్వాలని కోరారు రిషబ్ శెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్ట్ ట్వీట్ పై స్పందించారు ఈ హీరో తాను రాజకీయాల్లోకి రావడం అనేది నిజం కాదని ఇది తప్పుడు వార్త అని అన్నారు తనకిప్పుడు బంగ్లాలు కొనాలనే ఆశలు లేవని తెలిపింది నటివితిక హిట్స్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే తన తోటి నటి వితిక షెరుతో హీరో వరుణ్ సందేశ్ కి పరిచయం ఏర్పడింది వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒకటయ్యారు పెళ్లి తర్వాత యుఎస్ వెళ్లిన వీరిద్దరూ కొద్ది రోజులకే తిరిగి వచ్చేశారు ఆ సమయంలో తాము ఎన్నో కష్టాలు పడినట్లు ఇటీవల ఓ గేమ్ షోలో చెప్పారు వితిక యుఎస్ వెళ్లిన తర్వాత అక్కడే ఓ బిజినెస్ పెట్టాలని ఆలోచన చేశారట కానీ అక్కడ వర్కౌట్ కాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారట కనీసం చేతిలో ఐదు వేలు కూడా లేని స్థితికి వచ్చేశారట కానీ ఎప్పుడు కార్లు కొనాలి బంగ్లాలు కొనాలనే ఆశలు లేవని ఒకరంటే మరొకరికి సంతోషంగా ఉండడమే ముఖ్యమని అన్నారు వరుణ్ సంతోషంగా ఉంటే చూడాలని తనకు తను సంతోషంగా ఉంటే చూడాలని వరుణ్ కు ఉంటుందని చెప్పుకొచ్చింది వెదిక శేఖర్ కమలా తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ సందేశ్ అద్దు హీరోయిన్ ఆలియా భట్ ఫోటో చేసింది రీసెంట్ గా హీరోయిన్ ఆలియా భట్ ఫోటోషూట్ అభిమానుల మత్తులు పోగొడుతుంది అద్దం ముందు ఆలియా చేసిన అద్భుతం అంతా ఇంతా కాదు అందాలు ఆరవస్తూ సోకులతో సునామీ సృష్టిస్తుంది అసలు ఆలియాకు నిజంగానే పెళ్ళైందా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏ మాత్రం తరగని అందంతో ఆలియా ఎలా మెయింటైన్ చేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు నిజంగానే ఆలియా భట్ పెళ్లి కాని కుర్ర హీరోయిన్లా మెరిసిపోతుంది సినిమాకు రెండేళ్లు విరామం ఇచ్చింది ఆలియా భట్ పాప పుట్టడంతో తన టైం అంతా కూతురుకే కేటాయించాలంటుంది ఆమె బాగోవులు తాను దగ్గరుండి చూసుకోవాలి కనుక సినిమాలు ఇప్పట్లో ఒప్పుకోను అని చెప్పేసింది ఆలియా భట్ ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా ఆరు నెలల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడు కూతురుతో టైం స్పెండ్ చేస్తున్నారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ ఆదివారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస వదిలారు

లాంటి హీరోయిన్లకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలను నిర్మించడంతో పాటు పలు చిత్రాలలో విలన్ గా సహాయక నటుడిగా పాత్రలు పోషించారు పెళ్లం చెబితే వినాలి అల్లరి మొగుడు దేవుళ్ళు మా బంగారం విలన్ పుట్టింటికి రాచల్లి తదితర సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు బాడీ షేమింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది నటి హనీ రోజ్ నాకు నచ్చినట్టుగా ఉంటానని తెలిపింది వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది ఈ మలయాలి కుట్టె ఈ మూవీతో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ఇక సినిమాల కంటే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో హనీరోజు ఒకరు ఇటీవల ఈ మా నెట్టింట చేస్తున్న రచ్చ గురించి చెప్పనక్కర్లేదు అయితే కొన్నిసార్లు హనీ డ్రెస్సింగ్ పై విమర్శలు ఎదుర్కొంటుంది ఇటీవల ఓ షోరూమ్ ఓపెనింగ్ లో పాల్గొన్న హనీరోజ్ బాడీ షేమింగ్ కామెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రజలు నటీ నటులపై ప్రతికూల విషయాలు ఎందుకు చెబుతారనేది తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపింది కొన్నిసార్లు సోషల్ మీడియా కూడా ప్రతికూలంగా మారుతుంది అని అన్నారు ఎలాంటి దుస్తులు ధరించాలి ఏ విధంగా రెడీ కావాలి అనేది తన ఇష్టానుసారంగా ఉంటుందని అన్నారు అలాగే సినిమాల్లో పాత్రకు తగినట్లుగా తన డ్రెస్సింగ్ ఉంటుందని తెలిపింది తనకు చీర అంటే ఇష్టమని కానీ అందులో నడవడమే కాస్త కష్టమని తెలిపింది హనీ డ్రెస్సింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎక్కువగా ఆమె చీరకట్టులోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు హీరోయిన్ బరువు పెరిగినా లేదా తగ్గినా ప్రజలు నిత్యం ఎగతాళి చేస్తుంటారని ప్రతి స్త్రీ ఇలాంటి మాటలు వింటూనే ఉంటుందని అన్నారు హీరోయిన్స్ పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ సినిమాలపై ప్రభావం చూపిస్తాయని అందుకే ప్రతి చిత్రాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటున్నట్లు తెలిపింది ఇక్కడ బాగా హైలైట్ అయింది బ్రహ్మాజీ నా ఫస్ట్ బ్రహ్మాజీకి సంతోషం ఈ సినిమా గురించే ప్రశ్న వేయాలి కాంట్రవర్సీలు లేకుండా అది ఫస్ట్ కండిషన్ ఇక్కడ జరిగిన విషయాల గురించే క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ ఏం జరిగింది అదే అడుతా క్యారెక్టర్ అదే అడుగుతా అడగండి మీరు మీరు చేసే క్యారెక్టర్లు చాలా అద్భుతంగా ఉంటున్నాయి చేస్తున్నారు అయితే హీరోయిన్స్ కి హీరోల ఎందుకు మారాల్సి వస్తుంది హీరోయిన్లందరూ మా హీరో బ్రహ్మాజీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది వాళ్ళు ఏ మాయ చేస్తున్నారు మీరు అసలు ఇప్పుడు సినిమా గురించి అడుగుతాను క్యారెక్టర్ గురించి అడుగుతాను చెప్పి పర్సనల్ క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన కాదు ఇక్కడ హీరోయిన్ చెప్పింది అమ్మాయి మా హీరో బ్రహ్మాజీ గారు అని చెప్పింది ఇంతకుముందు అది సరదాగా ఊరినే మా తేజ్ హీరో ఏడిపిస్తుంటాడు మా నేను బాజీతో నేను సినిమా తీస్తాను బ్రహ్మాజీతో నేను సినిమా తీసిన నేను ప్రొడ్యూసర్ని నేను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని సరదాగా సెట్లో గోల్ చేస్తాడు కాబట్టి అందరూ హీరో హీరో అనడం అన్నారు అంతే సరద్ జోవిల్గా అన్నారు ఆ సినిమా పేరేమో తైజంబ ఆ సినిమా పేరు చెప్ప నువ్వు ప్రొడ్యూస్ చేసే సినిమా క్రానికల్స్ ఆఫ్ మే నేను ప్రొడ్యూస్ చేస్తాను అండి వెనల్ కిషోర్ అన్న డైరెక్టర్ ఆ సినిమా పేరు క్రానికల్స్ ఆఫ్ ఓబనా క్రానికల్స్ ఆఫ్ ఓబన్నా అది నేను హీరోగా చేస్తున్నాను ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు

సో అన్నీ విల్ బి వెరీ సీరియస్ ఇన్ క్యారెక్టర్స్ అట్లీస్ట్ కొంచెం ఫన్ సీన్ తర్వాత కట్ చేసిన తర్వాత అయినా కొంచెం యునో అటు అందుకే ఒక ఐ వన్ ఈవెంట్ కి ఒక క్యారెక్టర్ ఈవెంట్ కి అందరూ గటపు మధ్య నాకు తెలిసి సినిమాని ఆర్టిస్టులు ప్రేమిస్తే కానీ జరిగిన పని ఇది నేను వచ్చి ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఈవెంట్కి రావడానికే చాలామంది ఎగ్గొట్టేస్తారు ప్రమోషనల్ ఈవెంట్స్కి అటువంటిది ఇప్పుడు అజయ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ గెటప్లో వచ్చి హీరోయిన్ ఆ గెటప్లో వచ్చి అందరూ ఆ క్యారెక్టర్లో గెటప్లో వేసుకొచ్చినారంటే వచ్చినారంటే ఆర్టిస్టులు ఈ సినిమాని ఎంత ప్రేమించారన్నది అర్థమవుతుంది ఈరోజు వచ్చినందుకు ఎవరు డబ్బులు ఎవరు అసలు ఫ్రీ అయినా సరే ఊరినే చెప్తానని ఇస్తారనుకోండి అది వేరే విషయం బట్ స్టిల్ అందుకే మేము అందరూ నా అందరూ ఇష్టపడ్డాం కాబట్టి ప్రేమించాం కాబట్టి ఈ గెటప్ వేసుకొని అందరం మేము ముందు కూర్చున్నాం అంటే ప్రమోషనల్కి ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు వీళ్ళు కూడా డబ్బులు అడుతున్నారు అలాగే మీరు ఫర్దర్ కూడా అడగ అడగాలనుకుంటున్నారు ఇంటి ఇంటిచ్చారు మీరు లే లేదు మీరు ఇంత కష్టపడి అందరూ గెటపులు వచ్చంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాంట్రవర్సీ దగ్గర నుంచి మైక్ తీసుకోండి ప్లీజ్ కార్తీక్ గారు ఏమండీ మీ టైం అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ కార్తీక్ గారు విరూపాక్ష గురించి మొన్నటి వరకు చిన్నమావితో కలిసి ఫుల్ ప్లేస్ క్యారెక్టర్ చేశారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి విరూపాక్ష గురించి చిన్నమావ్ ఏమైనా డిస్కషన్ జరిగిందా ఈ సినిమా గురించి మీరు షేర్ చేసుకున్న విశేషాలు ఏమైనా అంటే జస్ట్ ట్రైలర్ టీజర్ లాంచ్ కి ఆయన చూపించాం ఏమన్నారు బాగుందని అన్నారు కార్తిక్ గారు కార్తిక్ గారు అనుకున్నట్టు ఏం లేదండి ఆయన చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా బాగుందిరా అన్నారు సదే అయ్యింది ఓకే సార్ థ్యాంక్ యూ మామూలుగా ఈ ట్రైలర్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తుంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయండి క్యారెక్టర్ తీసి మళ్ళీ చేస్తాడు అనిపిస్తుంది కానీ కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్లో అనిపిస్తుంది నెఫ్ట్ కాంప్లికేటెడ్ నెఫెట్లీ కాంప్లికేటె కాంప్లి ఆర్ సినిమా చేయడం అంటే అసలు మా ఆలోచయం కాదండి అవును అవును చెప్పండి సరే అవును అంటే అంతకుముందు సినిమాలు ఈ సినిమాలకి చాలా వ్యత్యాసం ఉంది రుద్రవణం అనేది మీ సృష్టించిందా అయితే నిజ జీవితంలో ఎక్కడైనా జరిగింది మీరు ఎంచుకున్నారా అంటే ఏం ఏం జరుగుతుంది జరుగుతుంది అసలు నేను ఏది సూచించలేదండి కార్తీక్ ఏవైతే కథ చెప్పాడో తను ఏవైతే ఇమాజిన్ చేసినాడో ఏవైతే ఇమాజిన్ చేసుకుని జనాలు అనుకున్నాడో ఆ సినిమానే తీసాడు అంతమించి నేను నేను సూచించినా ఏం లేదండి సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది మీ మొబైల్ అండి యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుంచి చూసేయండి థ్యాంక్ యూ డ్రెస్ కట్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్